అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం థర్మోమీటర్ అంటే ఏంటి అది ఎలా వర్క్ చేస్తుంది వాటి నార్మల్ వాల్యూస్ ఏంటో తెలుసుకుందాము థర్మోమీటర్ ఉపయోగించడం వల్ల శరీరం యొక్క ఉష్ణోగ్రతని మనం తెలుసుకోవచ్చండి నార్మల్గా థర్మోమీటర్ అనేవి చాలా రకాలు ఉంటాయి మెర్క్యూరీ థర్మోమీటర్ డిజిటల్ థర్మోమీటర్ ఇన్ఫ్రారెడ్ ఆర్ ఫోర్ హెడ్ థర్మోమీటర్ అండి ఈ మెర్క్యూరి థర్మోమీటర్ అనేది ఎలా ఉపయోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఫస్ట్ మనం థర్మోమీటర్ యొక్క బల్బ్ అనేది వాటర్తో కానివ్వండి స్పిరిట్తో కానివ్వండి క్లీన్ చేయాలండి ఆ తర్వాత ఈ థర్మోమీటర్ని విగరస్గా షేక్ చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ మనం ఈ థర్మోమీటర్ అనేది నోటిలో నాలుక కింద పెట్టి ఉంచాలి అలాగే ఆ పర్సన్ని లిప్స్ అనేవి క్లోజ్ చేయమని చెప్పాలండి ఇలాగా మనం మూడు నిమిషాల పాటు మనం పెట్టాలండి ఆ తర్వాత రీడింగ్స్ అనేవి చెక్ చేసుకోవాలి ఇలాగే మనం నోటిలో కాకుండా అండర్ ఆమ్స్ అంటే ఆమ్ పిట్స్లో కూడా మనం టెంపరేచర్ అనేది చెక్ చేసుకోవచ్చండి ఈ మాన్యువల్ థర్మామీటర్లో మెర్క్యూరీ అనేది ఉంటుందండి ఈ మెర్క్యూరీ అనేది శరీరం లోపలికి వెళ్తే చాలా ప్రమాదకరం అందుకని ఈ మధ్య కాలంలో డిజిటల్ థర్మామీటర్స్ అనేవి మార్కెట్లోకి వచ్చాయండి డిజిటల్ థర్మామీటర్ కూడా సేమ్ ఇందాక చెప్పినట్టు మెర్క్యూరీ థర్మామీటర్ లాగానే ఉపయోగించాలి కానీ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం నోట్లో పెట్టిన తర్వాత మనకి బీప్ సౌండ్ వస్తుందండి అప్పుడు మనం ఈ డిజిటల్ థర్మోమీటర్ అనేది తీసేసి మనం రీడింగ్స్ అనేవి చూడాలండి అలాగే ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్ అంటే ఫోర్ హెడ్ థర్మోమీటర్ టెంపరల్ థర్మోమీటర్ అంటాము దీంట్లో ఏంటి అంటే మనం మన ఫోర్ హెడ్ దగ్గర ఈ థర్మోమీటర్ పెట్టేసి ఆ ట్రిగ్గర్ ఉంటుంది కానీ ఆ ట్రిగ్గర్ని కొద్దిగా ప్రెస్ చేస్తే మనకి టెంపరేచర్ అనేది మనకి డిస్ప్లే అవుతుందండి ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మోమీటర్ నార్మల్గా అయితే మనం నోటిలో చెక్ చేస్తే నార్మల్గా మనకి థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ నుంచి థర్టీ సెవెన్ పాయింట్ టూ డిగ్రీ సెల్సియస్ ఉంటుందండి అంటే నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ టూ డిగ్రీస్ ఫారెన్ హిట్ టు నైంటీ ఎయిట్ పాయింట్ నైంటీ సిక్స్ ఫారెన్ హిట్ అనమాట అదే ఆక్సిలరీ ఆక్సిలరీ అంటే అండర్ ఆమ్స్ దగ్గర మనం చెక్ చేసినట్లయితే నార్మల్గా టెంపరేచర్ వచ్చేసి థర్టీ ఫైవ్ పాయింట్ నైన్ డిగ్రీ సెల్సియస్ టు థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ డిగ్రీ సెల్సియస్ అంటే సుమారు నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ టూ డిగ్రీస్ ఫారెన్ హిట్ నుంచి నైంటీ ఎయిట్ పాయింట్ జీరో సిక్స్ ఫారెన్ హిట్ వరకు ఉంటుందండి అలాగే నార్మల్ ఫోర్ హెడ్ టెంపరేచర్ వచ్చేసి థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ సెల్సియస్ నుంచి థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుందండి అంటే సుమారు నైంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ డిగ్రీస్ ఫారెన్ హిట్ నుంచి హండ్రెడ్ పాయింట్ జీరో ఫోర్ ఫారెన్ హీట్ వరకు ఉంటుందండి ఇప్పుడు మనం జ్వరం వచ్చిన వాళ్ళలో టెంపరేచర్ అనేది ఎంత ఉంటుంది అలాగే ఈ జ్వరం అనేది లో గ్రేడా హై గ్రేడా అని ఎలా తెలుసుకోవాలో చూద్దామండి లో గ్రేడ్ ఫీవర్లో మనకి థర్టీ సెవెన్ పాయింట్ వన్ నుంచి థర్టీ ఎయిట్ పాయింట్ టూ డిగ్రీస్ సెల్సియస్ ఉంటుందండి అంటే సుమారు నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ నుంచి హండ్రెడ్ డిగ్రీస్ ఫారెన్ హిట్ వరకు ఉంటుందండి ఇది మనం లో గ్రేడ్ ఫీవర్ అంటాము ఇన్ కేస్ హండ్రెడ్ డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం హైగ్రేడ్ ఫీవర్ అంటామండి హైగ్రేడ్ ఫీవర్లో థర్టీ ఎయిట్ పాయింట్ టూ డిగ్రీస్ సెల్సియస్ నుంచి ఫార్టీ పాయింట్ ఫైవ్ ఫోర్ డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది అంటే సుమారు హండ్రెడ్ డిగ్రీస్ ఫారెన్ హండ్రెడ్ నుంచి వన్ నాట్ ఫోర్ డిగ్రీస్ ఫారెన్ హీట్ వరకు ఒకవేళ టెంపరేచర్ అనేది ఫార్టీ డిగ్రీస్ సెల్సియస్ అంటే వన్ నాట్ ఫోర్ డిగ్రీస్ ఫారెన్ హీట్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఆ కండిషన్ని మనం హైపర్ పైరెక్సియా అంటామండి అంటే జ్వరం అనేది తీవ్ర స్థాయిలో ఉంది అని మనం తెలుసుకోవాలి ఇది అండి కంప్లీట్గా థర్మోమీటర్ అనేది ఎలా ఉపయోగించాలి వాటి నార్మల్ వాల్యూస్ అనేవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ